మత్తయి సువార్త 1:21 ఎందుకోసం వచ్చాడంటే పాపుల్ని విడిపించడానికి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టింది. పాపాలని రక్షించడానికి ఎవరు వస్తారే అండి? రక్షించండి రక్షించండి అంటే ఎవరైనా రక్షిస్తారా? మన మీద అపనిందలు వేసి అవమానాలు వేసి మనల్ని తిట్టిపోతారు కదా. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదండి. మనం ఏడిస్తే ఓదార్చే దేవుడు. నేను అనేక సార్లు ఏడ్చినప్పుడు నన్ను ఓదార్చిన దేవుడు. నేను వేదనలో ఉండి కన్నీరు కార్చినప్పుడు నా కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చిన దేవుడు మన దేవుడు. అందుకే గట్టిగా చెప్తాను నేను, మన దేవుడు ఉట్టి దేవుడు కాదండి. అల్లటప్ప దేవుడు కాదు. నువ్వు ఈడ కూర్చంటే కూర్చునే దేవుడు కాదు. ఈడ లేవంటే లేచే దేవుడు కాదు. మన దేవుడు సజీవుడు. అందుకే అన్నాడు యోబు, అన్నాడు నా విమోచకుడు సజీవుడు. మన దేవుడు సజీవుడు అండి. మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన వచ్చాడు. అందుకే యోబు అన్నాడు అన్నీ పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. మంచి మాట అక్కడ మాట్లాడతాడు, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకునెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. మనం స్తుతిస్తున్నామా కష్టాల్లో? మన బాధల్లో దేవుణ్ణి స్తుతిస్తున్నామా? ఎప్పుడు చూసినా కష్టాలేనండి, ఎప్పుడు చూసినా బాధలేనండి, ఎప్పుడు చూసినా శ్రమలేనండి, మాకు ఈ శ్రమల నుంచి విడిపించే వాళ్ళు ఎవరున్నారండి అని కన్నీరు కారుస్తూ ఉంటారు. నా ప్రియబిడ్డలారా, ఏ స్త్రీ అయితే ఉపవాస ప్రార్థన చేస్తుందో, ఏ స్త్రీ అయితే కన్నీటి ప్రార్థన చేస్తుందో, ఏ స్త్రీ అయితే మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తుందో. అందుకన్నాడు, రే ఈ మొదటి జామున మీ చేతులు ఆయన వైపుకెత్తాలి, కన్నీరు విరోమం లేకుండా ఆయన సన్నిధిని కుమ్మరించాలి. కుమ్మరిస్తున్నారా? టైం ఎక్కడ ఉంటుందండి? ఉదయం నుంచి సాయంకాలం దాకా బిజీ అండి. డ్యూటీకి వెళ్ళిపోవాలి, బిజీ బిజీ. బైబిల్ చదవడానికి కూడా టైం ఉండదండి, నాకు అస్సలు టైం ఉండదు. ఒక ఆమె ఎట్లనే అన్నదట దేవుని దగ్గర పండుకొని ఉండి, ప్రభా ప్రభా చీకటి అయిపోయింది ప్రభా, చాలా రాత్రి అయిపోయింది ప్రభా, నాకు ఇప్పుడే వాక్యం వినొచ్చాను, ఆడ చర్చికి వెళ్ళి వచ్చాను, ఆ పాస్టర్ గారు చెప్పారు, ప్రార్థన చేయమన్నారు, రాత్రి ప్రార్థన చేయమన్నారు, తెల్లవారుజామున ప్రార్థన చేయమన్నారు, నీకు సమయం ఉన్నప్పుడు ఆ సమయమైనక ప్రార్థన చేయి, ప్రార్థన చేయని చెప్పాడు. కానీ నేను ప్రార్థన చేయలేకపోతున్నాను దేవా, ఎందుకంటే శరీరం అంతా పొద్దున్న నుంచి చాలా పనులు చేసి అలసిపోయాను దేవా, నన్ను క్షమించి దేవా, నేను పండుకొని ప్రార్థన చేస్తానే అన్నదట ఆమె. అయితే దేవుడు ఆలకించాడట, పండుకొని ప్రార్థన చేస్తావా బిడ్డ, నువ్వు పొద్దున్నే లేస్తావు అసలేని అని అడిగాడంట. నువ్వు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు పనులా? అవి ఎవరి పనులు? నీ పని. మరి నువ్వు కాపాడాను కదా, నీ కష్టంలో నువ్వు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నీ పని పాటల్లో, నువ్వు పై దగ్గర పని చేస్తున్నప్పుడు, నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నీ భర్తని నీ బిడ్డల్ని నిన్ను కాపాడాను కదా. నాకు ఒక్క నిమిషము థ్యాంక్ యూ జీసస్ అని చెప్పలేవా బిడ్డ అని అడిగాడంట. ఇవన్నీ తీసేస్తాను నీకు, సరే పండుకో బిడ్డ అన్నాడు. అప్పుడు ఆమెకు బుర్ర ఎలిగింది, నిజమే కదా, ఇవన్నీ నీవు ఇచ్చినాయి. అందుకే ఆయన పాట ఒక పాట రాశాడు, నాదంటూ లోకన్నా ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవు ఇచ్చిందే, నువ్వు ఇస్తేనే ఇక్కడ బ్రతికొచ్చున్నాను, నువ్వు ఇస్తేనే ఇగో సంతోషంగా ఇక్కడ కూర్చున్నాను నేను. నువ్వు ఇచ్చిన బిడ్డలు, నువ్వు ఇచ్చిన భర్త, నువ్వు ఇచ్చిన భార్య, నువ్వు ఇచ్చిన కోడళ్ళు, నువ్వు ఇచ్చిన ఆస్తి, నువ్విచ్చిందేనయ్యా, నేనేమి తీసుకుని రాలేదు. కానీ నీ దగ్గరికి రావాలంటే ఆనందమును మహిమై తీసుకుని నేను వస్తాను అని చెప్పగలవా బిడ్డ? ఈ రాత్రి సమయమున ప్రభు నీ కొరకు మరణించినాడు, తిరిగి లేచాడు, పేదవడ్ల వారిలో జన్మించాడు. ఎసై కొరకు పరీక్ష చేసుకో, నేను ప్రభు కొరకు ఏమి ఇస్తున్నాను? జ్ఞానులు ఎంతో దూరం నుంచి వచ్చారు. నక్షత్రం అయితే త్రోవ చూపించుకుంటా వచ్చిందట నక్షత్రం దేవుని దగ్గరికి. గొల్లలు ప్రచారం చేశారు, జ్ఞానులు వెళ్ళవలసిన మార్గమును వెళ్ళక బోధింపబడి వేరొక మార్గాన్ని వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసే జన్మించాడు, నీలో ఉన్నాడు, నువ్వు ఇంకా సైతాన్ మార్గంలోనే జీవిస్తావా?
యేసయ్య మార్గంలో నడిస్తే పరలోకానికి వెళ్తావు. అందుకే అవ్వ అంటుంది, అవ్వ దగ్గరికి వచ్చింది, ఇది నిజమేనా, దేవుడు చెప్పాడా? నిజమే. ఈ దినాల్లో సాతానుడు అలాగే కుటుంబాలన్నింటినీ విచ్ఛిన్నం చేస్తున్నాడు. నాకెంతోమంది ఫోన్ కాల్స్ చేస్తుంటారు, మా జీవితాలు బాగాలేవమ్మా, ప్రార్థన చేయండి, నా బిడ్డలు లేరమ్మా, నా బిడ్డలు వెళ్ళిపోయారు, నా కూతురు ఇక్కడో వెళ్ళిపోయిందమ్మా, వేదనతో ఉన్నాం, నా భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, నా భర్త ఒక ఆయన ఫోన్ చేశాడు, నా భార్య పిల్లలు ఇద్దరు కలిసి వెళ్ళిపోయారమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియదు, ప్రార్థన చేయండి. ఈ దినాల్లో సాతానుడు. అందుకే ప్రకటన గ్రంథం 12:12 చూడండి, పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి, పరలోకంలో పరలోక నివాసులారా, పరలోకమా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది సమయము కొంచెమే అని, బహు క్రోధము గలవాడై మన యుద్ధకు దిగి వచ్చినాడు. కాబట్టి ఏర్పరచబడిన వారిని సైతం కూడా లాగేస్తుందట. నా ప్రిబిడ్డ, క్రిస్మస్లు ఎన్నో చేసుకోవచ్చు, మనం పుట్టినప్పటి నుంచి క్రిస్మస్ చేసుకుంటూనే ఉన్నాం, కానీ మన బిడ్డల కొరకు మనం కన్నీటి ప్రార్థన చేస్తున్నామా? మన కుటుంబం కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నామా? రేయ్, మొదటి జామున లేచి దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నావా? నేను ప్రభుతో ఉండాలని ఆశ. ఈ దినమంతా ప్రభు నన్ను నడిపించాలి, నా కుటుంబాన్ని నడిపించాలి, నా బిడ్డల్ని నడిపించాలి. అనేక మంది కొరకు కన్నీటి ప్రార్థన చేయాలి. అమ్మో, నేను వెళ్ళిపోతానేమో తెలియదు, కానీ అనేక మంది నశించిపోతున్నారే, ఆత్మల కొరకు ప్రార్థించాలని భారంతో ప్రార్థన చేస్తాను. మీరు చేస్తున్నారా? ఒకవేళ చేయకపోతే ఈ క్రిస్మస్ దినాన్ని మీరు ఈరోజు జరిపి, క్రిస్మస్ ప్రతి దినం ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది, 25 కాదండి, యేసు మన హృదయంలో జన్మించినప్పుడు అదే క్రిస్మస్. యేసయ్య మనతో ఉండి మనం ఇతరులకు సాక్ష్యం ఇచ్చేదే అదే క్రిస్మస్. మనం కట్టుకుని సంతోషపడడం కాదండి, ఇందాక ఇచ్చారు పేదవాళ్ళ కొరకు బట్టలు ఇచ్చారు, విధవరాళ్ళ కొరకు ఇచ్చారు. అందుకే కదా మత్తయి సువార్తలు అన్నారు, ఎప్పుడు వచ్చే దేవుడా మా దగ్గరికి, వచ్చి ఉంటే అన్ని ఇచ్చేసేవాళ్ళం కదా, నువ్వు ఆకలి కొన్నావా, నేను బిర్యానీ వండి పెడుతుంటే కదా, అయ్యా నువ్వు నీళ్ళు అడగడానికి వచ్చే దాహం అడగవా, అయ్యో నువ్వు వచ్చుంటే నాకు తెలుస్తుంటే ఓ బోల్డ్ నీళ్ళు ఇచ్చేసేదన్నే, నువ్వు రోగమైనవా నాకు ఎప్పుడు తెలీదయ్యా, నువ్వు రోగమైన సంగతి నాకు అస్సలే తెలీదే, తెలుసుంటే నేను ఎన్ని గోళీలు తెచ్చి ఇచ్చేసేదాన్ని, అన్ని ఇచ్చేసేదాన్ని అనుకుంటున్నావు. కానీ ఆయన అన్నాడు, ఈ నా సహోదరులో ఒక్కనికి చేసేటివి కనుక నాకు చేసినట్లే. ఒక ముస్లాం అంటే పిస్సను కొట్టి పిసినారమ్మాట, అస్సలు పిచ్చమేదట. ఆమెకు ఒకరోజు నీ ఒక ముసలాయన చాట్లో బియ్యం చెరుగుతుందంట, ఇట్లా ఇట్లా బియ్యం చెరుగుతుంటుంటే ఒక ముసలాయన అడుక్కుంటూ వచ్చాడంట. అడుక్కుంటూ వస్తుంటే, అమ్మా కొంచెం బిచ్చం ఉంటే పెట్టవా అని అడిగాడట. నీ ముసలాడా, ఇప్పుడు వచ్చిన నేను బియ్యం చెరగ్గానే నీకు వచ్చిందా, నువ్వు వచ్చినావా అన్నదట. లేదమ్మా కొన్ని బియ్యం ఏంటమ్మా, ప్లీజ్ అమ్మా అని అడిగాడట. అడిగితే ఆమె ఏం చేసిందంటే, పక్కింటి ఆమె చూస్తుందంట, అబ్బా ఈ ముసలు తీస్తుందా, కాకి చేయితో కొట్టదంట, ఎంగిలి చేయితో కాకిని కొట్టదట. అలాంటి ఆమె కొడుతుందా అని పక్క ఆమె చూస్తుందట. ఈ ముసలి ఆయనను తిడుతుందంట, ఈమెను చూడగానే పట్టు ఇస్తున్నానని ఇట్లా చూసిందంట. ఆమెను చూడగానే ఆమె చూస్తుంది కదా, అందుకని ఏం చేసిందో తెలుసా, ఇట్లా గుప్పడి పట్టుకొని ఎన్ని గింజలు వేసిందో ఆమెకి తెలుసు, ఇట్లా వేసిందంట. వేసిన తర్వాత ఆమె చూసి ముత్తి వెళ్ళిపోయిందంట, లోపలికి చాట పట్టుకొని వెళ్ళిపోయి మళ్ళీ చెరుగుతుందంట. చెరుగుతుంటే అందులో 5 బంగారు విత్తనాలు మెరుస్తున్నాయంట, ఇట్లా చిలకమన్నాయంట అందులో. ఈమె ఎన్ని విత్తనాలు వేసిందన్నట్టు, 5 విత్తనాలు. ఇంకా ఆమె కప్పా, ఈ చాటడి బియ్యం వేసి ఉంటే ఎంత బాగుండు, ఈ చాటడి అంత బంగారం నాకు వచ్చేస్తుండే కదా అని ఓ ముసలాయినా ఓ ముసలాయిన గబగబా చాట అక్కడ పడేసి ఆ ముసలాయిన కోసం పరిగెత్తిందట. అందరూ ఆశ్చర్యపోయి ఇండ్లలో బయటకు వచ్చి చూస్తున్నారట, ఈ ముసలాయిన ఎందుకు చూస్తుంది, ఆడేమో అడుక్కునేటోడు, ఈమె పిచ్చమేయడం ఏంటి, అందరు చూస్తున్నారంట, అందరిని అడుగుతున్నాడు. ఓ ముసలాయిని ఇటు వెళ్ళాడు చూసావా, ఆయన ఉన్నాడా,
ఆయన ఉంటే పాపం నేను గిండి వేసాను కానీ పాప మా ఆకలితో ఎంత అడితేనే మనసాక్షి కొట్టుకుని చాట్లో ఉన్న భీమన్నీ వేసేద్దాం అనుకున్నాను. ఆయన ఎక్కడన్నా కనబడితే కొంచెం పిలవరా అని అడుగుతుందట. అందరు నవ్వుకుంటున్నారట. అది ఎవరో కాదు, ఏసయ్య ఎవరో కాదు. ఎవరు వచ్చారు? ఏసయ్య. నీ దగ్గరికి అలాగే వస్తాడు ఏసయ్య. నీ హృదయంలో ఆయన ఉంటే, లూదియా స్త్రీ వాక్యాన్ని వింటుంటే ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. అప్పుడు పౌలు స్త్రీలని ఏమంటుంది, అయ్యా నేను విశ్వాసము గలదాన్ని ఎంచితే నా ఇంటికి రండయ్యా అన్నది. పౌలు సీల్ని కొట్టిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఆ చివరి వచనములు అంటారు, ఆ జైల్లోంచి విడుదల కలిగిన తర్వాత ఎవరింటికి వచ్చారు? లూదియా ఇంటికి వచ్చింది. నా ప్రిబిడ బైబిల్ అంత మంచి స్త్రీలు ఉన్నారు తెలుసా? ప్రిసిల్ల అక్కులాలు చాలా మంచి స్త్రీలు. పౌలు బాగా మెచ్చుకున్నాడు రోమీలకు రాసిన పత్రికలో 16వ అధ్యాయం అంతా స్త్రీల గురించే. మనం అలాంటి స్త్రీలుగా ఉందామా? ఈ క్రిస్మస్ ఆచరించుకుంటున్న ఈ దినాన్ని ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ప్రిబిడ్డ నీ హృదయం నాకు ఇస్తావా? నీ హృదయంలో నివసించాలనుకుంటున్నాను. ఆ హృదయంలో పాప జీవితం ఉన్నదేమో, ఎవరి మీద పగ ద్వేషం ఉన్నదేమో, అవన్నీ విడిచిపెట్టు బిడ్డ. ఆయన కూడా సిలువలో రక్తం కారుస్తూ కూడా క్షమించమని అడిగాడు. మీరేం చేస్తున్నారో వీళ్ళు తెలియదు కనుక క్షమించమన్నాడు. మనల్ని క్షమించే దేవుడండి, మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తున్న దేవుడు. ఆయన తిరిగి రానే ఉన్నాడు. ఆయన చాట ఆయన చేతిలో ఉంది. ఆయన జీతం తీసుకుని వస్తాడంట. సియోను కుమార్తెలారా, జీతం తీసుకుని వస్తాను, మీకు ఇస్తాను అంటున్నాడు. మీకు కావాలా? ఎవరికన్నా ఆ జీతం కావాలా? నాకైతే కావాలండి. ఫలింపని ప్రతి చెట్టు ఆయన నరికి పడేస్తాడంట, అగ్నితో కాల్చివేస్తాడు. గోధుమలు మంచి గోధుమలు అందులో కొట్టలో పోస్తాడంట. నువ్వు మంచి గోధుమగా ఉండాలనుకుంటే ప్రభు కొరకు బ్రతుకు, ప్రభు కొరకు జీవించు. ఎప్పుడు ఆగిపోతావో నీకు తెలీదు, నేను ఎప్పుడు ఆగిపోతానో నాకు తెలీదు, కానీ ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వాలి, ప్రభు కొరకు జీవించాలి. అదే నిజమైన క్రిస్మస్, అదే నిజమైన క్రిస్మస్ ఆరాధన. స్టార్ పైన పెట్టుకుంటే కాదండి, పైన షాపులో వాళ్ళు కూడా స్టార్లు వెలిగిస్తూ ఉంటారు. అది ఉట్టుట్టి స్టార్లు, వాళ్ళు లాభాన్ని కొరకు పెట్టుకుంటున్నారు. కానీ మనం లాభం కొరకు పెట్టుకోకండి నా ప్రియబిడ్డలారా. లాభం కొరకు తయారు కాకండి. అవి వట్టివే, అవి వట్టివే, శూన్యమేవన్నీ. కానీ ప్రభు మనతో ఉంటాడు. ఆమె పట్టబడిన స్త్రీ ఒక్కతే ఎలాగైతే నిలబడిందో, మన జీవితాల్లో కూడా మనం అలా నిలబడినప్పుడు ప్రభు మనతో ఉంటాడు. నీ కష్టాలు బాధలు వేదనలు ఆయన తీయడానికి ఈ లోకానికి వచ్చాడు. నా ప్రియబిడ్డ ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, ఈరోజు నుంచి అన్న తీర్మానం చేసుకుందాం. రాహాబు వేశ్య తీర్మానం చేసుకుంది, అందుకే క్రీస్తు వంశావళిలో నిలబడ్డది. రూతు తీర్మానం చేసుకుంది, నీ దేవుడే నా దేవుడు అన్నది. తీర్మానం చేసుకోబట్టికే క్రీస్తు వంశావళిలో రాహాబు వేశ్య నిలబడ్డది, రూతు నిలబడ్డది. నువ్వు నిలబడాలని లేదా? ప్రభు కొరకు నిలబడి బిడ్డ. ఎప్పుడు నిలబడతావు? ఎప్పుడు ప్రభు కొరకు సాక్ష్యమిస్తావు? ఎప్పుడు ప్రభు కొరకు పరిగెడతావు? వాళ్ళు త్వరగా వెళ్ళి అని ఉన్నది, గొల్లలు త్వరగా వెళ్ళారు. జ్ఞానులు వాళ్ళు వెళ్ళవలసిన మార్గం కాక వేరే మార్గం వెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా? దూత చెప్పిన మార్గాన్ని వాళ్ళు వెళ్ళారు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వే మార్గంలో వెళుతున్నావో నాకు తెలీదు, ఏ పాపకూపంలో ఉండి నువ్వు నడుస్తున్నావో నాకు తెలీదు, కానీ దేవునికి తెలుసు. ఈ ఆలయంలో ఉన్నాడు ప్రభు దగ్గర. మనం అడుగుదాం, ప్రభా నీ మార్గంలో నేను నడవాలని ఇష్టపడుతున్నానయ్యా, నీ జీవితం నాకు కావాలని నేను ఇష్టపడుతున్నానయ్యా, నా హృదయంలో నివసించయ్యా. నా హృదయంలో నువ్వు ఎప్పుడైతే నివసిస్తావో నాలో ఉన్న పగ ద్వేషం ఈర్ష కక్ష ఇవన్నీ 2019 సంవత్సరంతో ఆపేస్తానయ్యా. 2020వ సంవత్సరంలో ఆయన ఇస్తేనే మనము అడుగు పెడతాం కదా. ప్రభుని అడుగుదాం, ఈ సంవత్సరం అంతా ప్రభా నీకు విరోధంగా జీవించనేమో, ఇంకా నేను జీవించనయ్యా, నువ్వు నా హృదయంలోనికి రా, నీ కొరకు నేను బ్రతుకుతాను, నీ కొరకు నేను జీవిస్తాను. నువ్వు వెలుగై ఉన్నావు, నేను కూడా వెలిగించబడాలని ఇష్టపడుతున్నానయ్యా. లోకమంతటికి వెలుగుమయంగా దేవుడు మనల్ని నడిపించును కాక. ప్రార్థించుకుందాం, లేచి నిలబడదామా. మనం బలహీనులమై ఉండగా
క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు మరణించినాడు. యెషయా, నువ్వు నా హృదయంలో జన్మించాలని నేను ఇష్టపడుతున్నానయ్యా. నీ కొరకు నేను బ్రతకాలని నేను ఇష్టపడుతున్నానయ్యా. నాలో ఉన్న పగ, ద్వేషము, ఈర్ష, కక్ష ఇవన్నీ తీసివేయమని నిన్ను బ్రతిమలాడుకుంటున్నానయ్యా అని కొద్ది నిమిషములు యెషయాతో సంధి చేసుకుందాం. యెషయాని అడుగుదాం. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, పరిశుద్ధాగ్నితో నన్ను కాల్చుమా, పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా. ఇదిగో దేవా ఈ దేహం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ హృదయం, ఈ నీయాగ్నితో నన్ను కాల్చుమా, పరిశుద్ధాగ్నితో నన్ను కాల్చుమా. పనికి రాని తీగలున్నావి, పాలామీవక ఆడుచున్నావి, పనికి రాని తీగలున్నావి, పాలామీవక ఆడుచున్నావి, పలియించే ఆశ నాకుంది ఈ నీయాగ్నితో నన్ను కాల్చుమా, పరిశుద్ధాగ్నితో నన్ను కాల్చుమా, ఈ నీయాగ్నితో నన్ను కాల్చుమా. దేవుని దగ్గర అడిగినాం అయ్యా, ఈ దేహం అయ్యా, ఈ మనస్సు, ఈ శరీరం అయ్యా నీకు అర్పించుకుంటున్నానయ్యా. పనికి రాని తీగ ఏమో ఉన్నాయ్యా మాలను, ఫలించే ఆశ నాకుందయ్యా, ఫలింప చేయండియ్యా అని అడుగుదాం. ఇదిగో దేవా ఈ మనస్సు, ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ దేహం, నీ ఆజ్ఞతో నన్ను కాల్చుమా, పరిశుద్ధాగ్నితో నన్ను కాల్చుమా. హల్లెలూయా, హల్లెలూయా. అడుగుదాం, దేవా ఈ హృదయం నీకు అర్పించుకుంటున్నానయ్యా. పనికిరాని తీగలు ఎన్నో ఉన్నాయా మా జీవితాల్లో, తాగుడు, వ్యభిచారము, మోసము, అబద్ధాలు, ఓర్వలేనితనము, ఇవన్నీ నీకు అసహ్యమైనవయ్యా. ఇవన్నీ సాతాను లక్షణాలయ్యా. నీవి లోకానికి వెలుగుగా వచ్చినావయ్యా, మమ్మల్ని వెలిగించడానికి వచ్చినావయ్యా. నీ పరిశుద్ధాగ్నితో మమ్మల్ని తాకమని ప్రార్థిస్తున్నాము నాయన, నీ పరిశుద్ధాగ్నితో మమ్మల్ని నింపుమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ఈ దేహం నీదయ్యా, దేహమున్నను, దేహం విడిచినను నీకు ఇష్టలమై ఉండాలని ఇష్టపడుతున్నామయ్యా. మళ్ళీ మీ ఆత్మ నుంచే ఆత్మ లేనివాడు నా వాడు కాడన్నవయ్యా, మేము ఆత్మ కలిగి జీవించడానికి మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇక నుంచి మా జీవితాలను మేము మార్చుకునే నాయన,
మా కుటుంబాలను కట్టుకునేటట్లు మీరు సహాయం చేయండి అయ్యా. నీ ఆత్మ కార్యాలు జరిగించిన అయినా ఏ వేదనతో ఏ దుఃఖంతో నాయన ఈ ఆలయంలో ఉన్నారో నాకు తెలియదు అయ్యా. అయ్యా తెలిసిన దేవుడు అయ్యా, ఎంత అనారోగ్యంతో ఉన్నారో నాకు తెలియదు అయ్యా, నీకు తెలుసయ్యా. రోగుల్ని బాగు చేసగల గొప్ప దేవుడు అయ్యా. అయ్యా నీ మాటతో ప్రభా రోగాలు నయమైపోయాయ్యా, నీ చూపుతో దయ్యాలు విలవిలలాడిపోయినాయ్యా. అయ్యా నువ్వు అంత గొప్ప దేవుడు అయ్యా, మా ప్రాణాన్ని ప్రాణాన్ని మాకు ఇచ్చిన, నీ వెళ్ళలేని రక్తాన్ని మా కొరకు కాచినావయ్యా. ఇంతకు ముందు పసి బాలుడిగా ఈ లోకానికి వచ్చినావు, కానీ ఇప్పుడు కోదమ సింహంగా రానైనావయ్యా. ఫలింపని ప్రతి చెట్టు నరికి వేస్తానన్నావు. ఆ ఫలింపని చెట్టుగా మేము ఉండకూడదయ్యా, ఫలింపు చెట్టుగా మేము ఉండాలయ్యా. మమ్మల్ని నింపు నాయన, నీ ఆత్మతో నింపు నాయన, నీ ఆత్మ కార్యాలు జరిగించు. ఇగో నాయన అయ్యగారు లేనప్పటికీ నీ అమ్మగారు ఎంతో భారంతో ఈ స్వార్త సేవ జరిగిస్తుండగా ఆత్మతో నింపు నాయన, వారి కుటుంబాలను దీవించండి, అయ్యగారిని ఆశీర్వదించు. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని దీవించండి అయ్యా. నువ్వు దీవిస్తే మేము దీవించబడతామయ్యా, నువ్వు ఆశీర్వదిస్తే మేము ఆశీర్వదించబడతామయ్యా. మనుషులు దీవెనలు మాకు వద్దయ్యా, మనుషులు ఆలోచనలు మాకు వద్దయ్యా. మీ ఆలోచనలో మేముండుటకు మీ కృప చూపుమని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి క్రిస్మస్ ఆనందం మా అందరి గృహాల్లో ఉండుటకు, మీ సమాధానము మా కుటుంబాల్లో ఉండుటకు మీరు కార్యము జరిగించి మహిమ పొందుకొనమని యేసుతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దామా, ఆమేన్ ఆమేన్. బోలో యేసు మహారాజుకి, రెండు చేతులు ఎత్తి చెప్పాలి. చెప్తారా మళ్ళీ గట్టిగా, బోలో యేసు మహారాజుకి. మీ అందరికీ వందనాలు. మహిమ గణతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ గణతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ గణతకు అర్హుడవు.
సాయంకాల సమయంలో ప్రభు ఇక్కడ ఎవరైతే పాట పాడారో, ఎవరైతే నిన్ను స్తుతించారో, నిన్ను ఎవరైతే కొనియాడారో ప్రభు మా మధ్యలో ఉన్నందుకే నీకు వందనాలయ్యా. మరి అందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం నాయన. అంధకార శక్తులన్నింటినీ యేసు నామములో బంధిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రాంగణం అంతా నీ మహిమతో నింపుమని ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మతో నింపు నాయన. మేము అయోగ్యులము నాయన. ఎందుకు పనికి రానటువంటి వారమైన మమ్మల్ని నాయన నువ్వెంతగానో హెచ్చించినావయ్య. మా కొరకు నువ్వు జన్మించినావయ్యా. మాలో ఏ మంచితనం లేదయ్యా. నీ ప్రేమ, నీ జాలి, నీ కనికరము మాపై ఉంచిన నీకు వందనాలయ్యా. అందుకే మా స్తుతి అయ్యా, మా ఆరాధన అయ్యా. స్తుతుల పైన ఆసీనుడు అయిన మా పరలోక తండ్రి, మీకే మహిమయ్యా, మీకే ఘనతయ్యా. మమ్మల్ని రక్షించడానికి కొరకు ఈ లోకంలోకి వచ్చినావయ్యా. మేము బలహీనులము ప్రభు, శక్తిహీనులము నాయన. పాప లోకంలో మేము జీవిస్తున్నప్పటికీ మమ్మల్ని సంరక్షిస్తున్నందుకే నీకు వందనాలు. అనేక మంది ప్రభు చూడాలనుకున్నారు, కానీ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారయ్యా. మేమేదో నీతి మంతులం కాదయ్యా. నీ ప్రేమ, నీ కనికరం, నీ దయ ద్వారానే మేము బ్రతుకుతున్నామయ్యా. నాయన, జనవరి నుంచి డిసెంబర్ వరకు మమ్మల్ని కాపాడినవయ్యా. ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు ప్రభు ఉన్నప్పటికీ ఇగో నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను కొనియాడడానికి ప్రభు మమ్మల్ని అందరినీ ఇక్కడ ఉంచినారయ్యా. మీకు వందనాలు, మీకు వందనాలయ్యా. సురేంద్ర బాబుని పాద సన్నిధికి పిలుచుకున్నా ప్రభు, తన సేవని కొనసాగిస్తున్న కమలమ్మ అమ్మగారి కొరకు నీకు వందనాలయ్యా. దీవించిండయ్యా, ఆశీర్వదించిండయ్యా. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కనికరించిన ఆయన, నీ ఆత్మ కార్యాలు జరిగించు. మేము కడవరి దినాల్లో ఉన్నామయ్యా. ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మేమున్నామయ్యా. కానీ నీ చెడువగు తండ్రి మాతో ఉన్నావయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా. ఇగో నాయన, బలహీనురాలిని నీ బలంతో నింపమని ప్రార్థిస్తున్నాము నాయన. శక్తిహీనురాలిని నాయన, నాకేమి రాదయ్యా, కానీ నీ ఆత్మ ద్వారా నన్ను బలపరచుకునమని ప్రార్థిస్తున్నాము నాయన. నీ సిల్వ చాటుకు మరుగుపరిచి ప్రభు నాతో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని అయ్యా. మా మధ్యకు మీరు దిగి వచ్చినందుకే మీకు వందనాలు. ఆత్మ కార్యాలు జరిగిస్తున్నందుకే మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ ఏసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గట్టిగా చెప్తామా? ఆమెన్.